వెల్కమ్ టు బీఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు ఇక పొత్తు లెక్క తేలింది. 17 లోక్సభ, 144 అసెంబ్లీ స్థానాల్లో తేదేపా పోటీ. భాజపాకు 6 లోక్సభ, 10 అసెంబ్లీ సీట్లు. 2 లోక్సభ, 21 శాసనసభ స్థానాల్లో బరిలోకి జనసేన. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కేంద్ర మంత్రి షెకావత్, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బై జయంత్ పండా భేటీ. చంద్రబాబు నివాసంలో 8 గంటలకు పైగా సుదీర్ఘ చర్చల తర్వాత కొలిక్కి. భాజపా పోటీ చేసే లోక్సభ స్థానాలు: 1 అరకు, 2 విజయనగరం, 3 అనకాపల్లి, 4 రాజమహేంద్రవరం, 5 నరసాపురం, 6 తిరుపతి. ఇక జనసేన పోటీ చేసే లోక్సభ స్థానాలు కాకినాడ, మచిలీపట్నం. మిగతా 17 లోక్సభ స్థానాల్లో తేదేపా పోటీ చేస్తుంది. ఇక దిగొచ్చిన ఆర్టీసీ అంటూ వార్త: చిలకలూరిపేట సభకు బస్సులు ఇస్తున్నామంటూ కబురు. ఎట్టకేలకు అధికార పార్టీ కబంధ హస్తాల నుంచి సంస్థకు విముక్తి అంటూ వార్త. ప్రతిష్టాత్మకంగా చిలకలూరిపేట సభ పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తేదేపా జనసేన భాజపా తొలి ఉమ్మడి సభ. హాజరవుతున్న ప్రధాని మోదీ: 5-6 లక్షల మంది తరలివచ్చేలా ఏర్పాటు, నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న లోకేష్. ఇక ముస్లిమేతర మైనార్టీలకు పౌరసత్వం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కాందీసీలకు వర్తింపు. అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం 2019. ఎన్నికల ముంగిట కేంద్రం కీలక నోటిఫికేషన్. మండిపడిన విపక్షాలు, అంగీకరించేది లేదంటున్న మమత, విజయన్. పలు రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం. అణుబాంబు సృష్టికర్త కథకు ఆస్కర్ పట్టం. అంబరమంటిన ఆస్కర్ సంబరం. ఇక ఋషికొండల మరో విధ్వంసం. విశాఖలో మాయమవుతున్న గిరి, చుట్టూ భారీగా తవ్వకాలు, జారిపడుతున్న బండరాళ్ళు, ఇప్పటికే చెట్లన్నీ నరిగివేత అంటూ వార్త. ఇక రాష్ట్రానికి ఆదర్శం పులివెందుల. సీఎం జగన్ వెల్లడి, 861.84 కోట్లతో ప్రగతి పనుల ప్రారంభం. శాశ్వత న్యాయమూర్తులుగా 3 హైకోర్టు జడ్జీలు, రాష్ట్రపతి ఉత్తర్వులు. ఇక 26 రోజులుగా ఏం చేశారు? ఎన్నికల బాండ్లపై గడువు పొడిగింపు కుదరదు. నేటి సాయంత్రంలోపు వివరాలను వెల్లడించాల్సిందే. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణే. ఎస్బీఐ, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర హెచ్చరిక. ఇక ఆంధ్రజ్యోతి. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా పొత్తులకు సంబంధించిన వార్తను ఈరోజు ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ఆ వార్తతో పాటు బాబుపై మరొక కేసు, అసెంట్ భూముల కేసులో A40 చేర్చిన సిఐడి, ఏసీబీ కోర్టులో మెమో ఛార్జ్షీట్ దాఖలంటూ వార్త. ఇక 17 రాష్ట్రానికి మోదీ రాక చిలకలూరిపేటలో ఉమ్మడి సభకు హాజరు. సభ విజయవంతంగా ఉమ్మడి కమిటీలు. నిడదవాడు అభ్యర్థిగా కందుల దుర్గేష్, జనసేనని పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటన చేశారట. ఇక వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ఢమాల్. టికెట్లు రాని టీడీపీ, జనసేన నేతలకు వల, పార్టీ మారాలంటూ ప్రలోభాలు. ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు. వైసీపీలోకి వెళ్లేందుకు వారు ససేమిరా? ఆ పార్టీ మళ్ళీ గెలవదనే అధికార పక్షం ఆశలపై నీళ్లు వదిలేశారట. ఇక త్వరలో టీడీపీకి మా కుటుంబం. ఒంగోలు లోక్సభ బరిలో నా కుమారుడు. రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నానంటున్న మాగంట శ్రీనివాసు. ఇక సొంతూరుకు సీఎం సెగ. 4 జగన్ పర్యటనలతో గంటల నరకం. బారిగేట్లతో పులివెందుల అష్టదిగ్బంధం. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. ఇక అమల్లోకి సిఏఏ, పౌరసత్వ సవరణ చట్ట నిబంధనలను నోటిఫై చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతల భారత పౌరసత్వాన్ని ప్రసాదించే చట్టం. ఎలాంటి పత్రాలు లేకుండా ఆన్లైన్లో దరఖాస్తుకు ఛాన్స్. రాజ్యాంగ నిర్మాతల వాగ్దానాన్ని మోదీ నెరవేర్చారన్న అమిత్ షా. ఒక వర్గాన్ని ఏకీకృతం చేసేందుకే సిఏ అమలన్న విపక్షాలు. గడువు పెంచం. ఎన్నికల బాండ్ల వివరాలు నేడు ఈసీకి ఇవ్వండి. ఎస్బీఐని ఆదేశించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం. గడిచిన 26 రోజుల్లో ఏం చర్యలు తీసుకున్నారని నిలదీత. గడువు పొడిగింపు కోరుతూ వేసిన పిటిషన్ కొట్టివేత. ఎస్బీఐ ఇచ్చిన వివరాల్ని 5 గంటల్లోగా అధికారిక సైట్లో పెట్టాలని ఈసీకి ఆదేశం. మోదీ అసలు స్వరూపం బయటపెడుతుందన్న రాహుల్. ఇక కమిషనర్ల నియామకంపై కమిటీ భేటీ ఒకరోజు ముందే. ఎల్లుండి ప్రధాని నేతృత్వంలో భేటీ. రాష్ట్రపతికి పేర్లు సిఫార్సు. ఆమోదానికి అవకాశం. ఈసీల నియామకంపై కేంద్ర జోక్యాన్ని ఆపండి. సుప్రీంలో పిటిషన్, విచారణకు స్వీకరణ. నేటి నుంచి రంజాన్, భారత్లో నెలవంక దర్శనం. ఇక జగన్ చూస్తే జాలేస్తుంది అంటున్న లోకేష్. ముఖంలో భయం, టెన్షన్ అంటుంటారు. టీడీపీ జనసేన పొత్తుతో ఆయన పని అయిపోయింది. సిద్ధం సభలో డ్రోన్ను చూసి సింహం భయపడుతుంది ఎందుకో. జనం రాకపోయినా గ్రాఫిక్స్ గిమ్మిక్. ఈ సీఎంకు ప్రచార పిచ్చి. మరుగుదొడ్లపైన స్టిక్కర్లే. గ్రూప్2 పేపర్లోనూ సొంత డబ్బా. బాబాయిని లేపేసింది ఎవరో అడగాల్సింది. అమలు చేయని హామీలపై ప్రశ్నిస్తే
పిల్లలు చక్కగా బదిలిచ్చేవారు. లోకేష్ విసురులు ఉమ్మడి అనంతలో ముగిసిన శంకారావం. ఇక ఛార్జీలు పెరగబట్ట గృహ నిర్మాణ గృహ విద్యుత్ టారిఫ్ మామూలే. రైల్వేకు యూనిట్కు 1 పెంపు, ఆదాయ అంచనా టారిఫ్కు మధ్య 13,624 కోట్ల వ్యత్యాసం. కొత్త టారిఫ్ ప్రకటించిన ఈఆర్సీ ట్రూ అప్ వ్యత్యాసంపై వ్యూహాత్మకం, డిస్కామ్లు అడగలేదన్న చైర్మన్. ఇక బిల్లులే పెరుగుతాయి, సర్దుబాటు పేరుతో వినియోగదారులపై భారం. పెండింగ్లో 7,200 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు, ఆదాయ వ్యయ వ్యత్యాసం 15,299 కోట్లు. వీటిని పట్టించుకొని ఈఆర్సీ పరిష్కారం చూపని డిస్కామ్లు. విద్యుత్ ఛార్జీల పెంచలేదంటూనే ఈ మొత్తాన్ని బిల్లులో చేర్చే వ్యూహమట. సాక్షి, టీడీపీ జనసేన సోషల్ మీడియా మృగాల వికృత క్రీడ. ఓ చెల్లెమ్మను చంపేశారు, జగనన్న ఇంటి పట్ట ఇచ్చారని సంతోషంతో చెప్పటమే ఆమె నేరం. అమ్మఒడి చేయూత పింఛంతో కుటుంబం బాగుపడిందనడమే తప్పైంది. ఓ యూట్యూబ్ ఛానల్కు సంతోషంగా చెప్పిన తెనాలికి చెందిన గీతాంజలి. సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించిన టీడీపీ జనసేన మూకలు. ఆమెను దూషిస్తూ వేషభాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్. మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం, అనక ఆసుపత్రిలో మృతి. సీఎం సూచనతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే, బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచి ఇద్దరు కుమార్తెలను ఆదుకుంటామని భరోసా. ఈ మమకారం ఎప్పటికీ తీరదన్న జగన్. పులివెందుల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 861.80 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. ఇక అమల్లోకి సీఏఏ. లోక్సభ ఎన్నికల ముంగిట వివాదాస్పద చట్టంపై కేంద్ర కీలక నిర్ణయం. నిబంధనలతో నోటిఫికేషన్ విడుదల. 2014 డిసెంబర్31 ముందు పాక్ బంగ్లా ఆక్బాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం. ఇక బడుగుల భూచోడు చంద్రబాబే. అమరావతి అసైన్ భూముల కొలగొట్టింది పచ్చ గద్దలే. ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకు భయపెట్టి మరీ దోపిడీ. బినామీల పేరిట అక్రమ జీపీఏ రిజిస్ట్రేషన్ దందా. ₹4,400 కోట్ల విలువైన 100 ఎకరాల హస్తగతం కోర్టులో. సిఐడి ఛార్జ్షీట్ A1గా బాబు, A2గా నారాయణ.